ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 19వ వార్డు వవ్వేరు గ్రామం నందు నగర పంచాయతీలో జొన్నలగడ్డ శివయ్య, తెలుగుదేశం మాజీ సర్పంచ్ తోనేటి శేఖరయ్య, రాజమ్మ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గ్రామంలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోనేటి శేఖరయ్య మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిరాధారమైన ఆరోపణలతో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం బొప్పిడి రాజమ్మ మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేసుకుంటుందని, మచ్చలేని మా నాయకుడు నిజాయితీగా బయటకు వస్తాడని, రేపు జరగబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. వవ్వేరు గ్రామంలో కొందరు వైసీపీ నాయకులు చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు మిఠాయిలు పంచుకోవడం, సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని, వారికి మతిభ్రమించి ఇలా చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వవ్వేరు గ్రామ కార్యకర్తలు చింతగింజల ప్రసాద్, రాపూరు రాజేశ్వరి, టీడీపీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. We'll be right back.
వెంటనే విడుదల చేయాలి. వైసీపీ వాళ్ళు చుట్టుకొని ఆయన్ని నిర్బంధించడం చాలా తప్పు. ఇది సహించిన నేరం. మాది ఉబేర్ గ్రామం. నేను మాజీ సర్పంచ్ని, తెలుగుదేశం మాజీ సర్పంచ్ని, మా తెలుగుదేశం అభ్యర్థులు అందరూ కలిసి ఈ అరెస్ట్ని ఖండిస్తున్నాం, ఖండిస్తున్నాము. చెప్పు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం చంద్రబాబుని అరెస్ట్ చేయటం చాలా నేరం. దీన్ని మేము ముట్టుకట్టడంతో ఖండిస్తున్నాము. రాజమ్మ, ఉబేర్ గ్రామం. నేను మహిళా టీడీపీ అధ్యక్షురాలిని. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడిని దుర్మార్గంగా ఉన్న ఫలంగా అరెస్ట్ చేయడం అనేది బాధాకరమైన విషయం. దానికి మేము ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో మేమేందో చంద్రబాబు నాయుడిని గెలిపించి చూపిస్తాము.